జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో ఆకస్మికంగా రద్దయింది, కారణం ఫ్లైట్ లేదు లోపం, సో ఇమీడియట్ గా ఫ్లైట్ బ్యాక్ వచ్చింది అని చెప్పేసి అనగానే కొంతమంది నెట్లో మీమ్స్ ఏమని ట్రోల్ చేస్తున్నారు. నిజం చెప్పు, ఫ్లైట్లో లోపం లేదంటే అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి అన్నారు. బట్ ఆ తర్వాత మరలా స్పెషల్ ఫ్లైట్ తీసుకొచ్చేసి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అమ్మ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది, ఏంటో ఏంటని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనకి బయట కొన్ని సోర్సుల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తూ ఉంది. ఏంటి అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ క్షణమైనా సరే ముందస్తు ఎన్నికలు రావచ్చు. ముందస్తు ఎన్నికలు ఎందుకు అన్నప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన యొక్క గ్రాఫ్ ఏదైతే ఉందో గతంలోనేమో పెరుగుతూ ఉంది, ఇది జనాల యొక్క ఆదరణ పరంగా. బట్ రీసెంట్ టైమ్స్లో చూసుకున్నప్పుడు వాళ్ళ పార్టీకి సంబంధించి కావచ్చు, ఈయనకి సంబంధించి గ్రాఫ్ తగ్గుతూ ఉంది. రీసెంట్గా ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వాళ్ళు ఇచ్చిన దానిలో కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే ఆయా రాష్ట్ర ప్రజలలో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేటింగ్ ఎంత ఏంటన్నప్పుడు ఈయన 10వ ప్లేస్లో ఉన్నాడు. దీని ప్రకారం చూస్తున్నప్పుడు ఏమవుతుంది, ముఖ్యమంత్రినికే అలా ఉంటే మిగతా పరిస్థితి ఏంటి? రీసెంట్గా మనం మాట్లాడుకున్నాం, సర్వే అన్నది ఏదైతే ఉందో ఐపాక్ సర్వే వాళ్ళది బయట వైరల్ అయింది, వాళ్ళు డైరెక్ట్ విషయాలు పేరుతాయని చెప్పేసి. అందులో ఏకంగా మాజీలు కావచ్చు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, మొత్తం 38 మందిలో 31 మంది ఓడిపోతారు, 7 గెలుస్తారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో ఈవేళ భయంకరమైన వ్యతిరేకత, గడప గడప ఉన్న ప్రభుత్వం అని చెప్పేసి వెళ్తున్నప్పుడు అక్కడ వ్యతిరేకత. అండ్ ఉద్యోగుల విషయానికి వచ్చినట్టయితే వారు వచ్చేసి ఓపెన్గానే మాట్లాడున్నారు, వీళ్ళు గవర్నర్ కలిసి రిక్వెస్ట్ సంబంధించి నోటీస్ అది ఇచ్చినట్టున్నారు. దానికి మళ్ళీ ఆర్థిక శాఖ కార్యదర్శి వచ్చేసి అంత కరెక్ట్గా ఉన్నట్టు మీరు ఎందుకు ఇలా చేసే ఆయన సీరియస్ అయ్యన్నారు. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటూ ఉన్నట్టయితే రైతు భరోసా కింద ఎవరో సంక్రాంతికి ముందే డబ్బులు పడుతూ ఉన్నాయి. అయితే ఈసారి వచ్చేసి సంక్రాంతి అయిపోయి 10 రోజులు దాటినా 15 రోజులు అయినా ఇంకా డబ్బులు అనేది పడలేదు. దీంతో రైతుల్లో కూడా ఒక రకమైనటువంటి ఎదురుచూపులు అనేవి కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ కనుక పోయినట్టయితే రైతులు అలానే ఉన్నారు, అండ్ ఉద్యోగుల విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అండ్ టీచర్లు వచ్చేసి వేతన విషయంలో అలాగే ఉన్నారు. అన్నింటికి సంబంధించి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో దానికి సంబంధించేసి ప్రాపర్ వేలో నోటిఫికేషన్ అనేవి లేవు, వచ్చినటువంటి నోటిఫికేషన్ చాలా తక్కువ. ఇక మెగా డిఎస్ అని చెప్పేసి మనం అధికారంలోకి రాగానే అన్నారు, ఇప్పుడు ఇంతవరకు మెగా డిఎస్ అయితే పడలేదు. సో నిరుద్యోగుల అసంతృప్తి, ఉద్యోగుల అసంతృప్తి, ఎవరైతే పథకాలు అందుకుంటున్నారో వారుల అసంతృప్తి. ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటున్నారు వై నాట్ 175 అంటూ ఉన్నారు. ఈ వై నాట్ 175 ఏమో కానీ అధికారంలో రావడం కష్టం. ఇప్పుడు కనుక ఎన్నికలు కనుక వెళ్ళి ప్రాపర్ వేళ కనుక ప్రజలకు చెప్పగలని చెప్తే కనీసం బోర్డులను నిలబడవచ్చు అన్న వేళ వాళ్ళు అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తూ ఉంది. సో మెయిన్గా మనకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి పిలిపించి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి ఎవరు? కడప ఎంపీ. ఈయన విషయంలో ఆల్రెడీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లినటువంటి షర్మిల గారు చెప్పింది ఏంటి, కడప ఎంపీ సీటుకి సంబంధించి మా బాబాయ్ వచ్చేసి వివేకానంద రెడ్డి అయితే నాకు ఇవ్వు లేదు అన్నప్పుడు విజయమ్మకి ఇవ్వు లేదంటే షర్మిలకి ఇవ్వు బట్ వేరే వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి ఆయన అన్నాడు. కానీ ఇదిగో జరగాల్సింది రకం జరిపని చెప్పేసి ఆమె కూడా చెప్పిన సందర్భం మనం ఉంటున్నాం. ఐ థింక్ ఆమె కానీ లేదన్నప్పుడు వివేకానంద రెడ్డి యొక్క కూతురు కానీ. సో అక్కడ వచ్చేసి కడప ఎంపీ సీట్ చుట్టూతున్నాయి. ఇప్పుడు కడప ఎంపీగా ఉన్నటువంటి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఇప్పుడు సిబిఐలో పిలిపించి మాట్లాడిన దానిలో మెయిన్గా మనం చూసుకుంటూ ఉన్నప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు, బయటకు వచ్చిన డేటా మేరకు, ఆయన వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు ఆయన ఫోన్ నుంచి తాడేపల్లి నివాసానికి, దట్ మీన్స్ సీఎం నివాసానికి సంబంధించి కాల్ చేశాడని, అందులో కీలకమైనటువంటి వ్యక్తి వచ్చేసి నవీన్ అని, ఈ నవీన్కి కాల్ చేస్తేనే అందులో ఒక కీలక పర్సన్తో మాట్లాడొచ్చని, ఈవేళ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి వెళ్ళారా అది మన క్లారిటీ లేదు. బట్ రేపటి రోజు ఆల్రెడీ విచారించాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు, అదే ఫిబ్రవరి 10వ తారీఖు ఉన్నట్టుగా ఉన్నారు. సో ఇందులో మెయిన్ వాళ్ళని కనుక విచారిస్తే అందులో కొన్ని విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత దీనిలో సిబిఐ వాళ్ళు కనుక ఉన్న విషయం మొత్తం కనుక బయట కనుక పెట్టినట్టయితే ఆ రోజు జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వస్తూ ఉండేది, అలా ఇప్పుడు కూడా కొంత ఇన్ఫర్మేషన్ కనుక బయటకు వచ్చేసినట్టయితే అది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టుగా పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. గొడ్డల పోటు, బాబాయ్ హత్య, లైక్ ఈవేలు, దానికి సంబంధించి ఇలా మొత్తం చూసుకున్న ప్రజలలోకి వచ్చేసి ఆటోమేటిక్గా ఏమని వెళ్ళిద్ది, గతంలో ఫస్ట్ గుండెపోటు అని, ఆ తర్వాత హత్య, ఆ తర్వాత ప్రతిపక్షాలు వచ్చే నానా ఇది చేస్తున్నాయి, ఎన్నికల్లో మైలేజ్ పొందున్నారు. బట్ ఇప్పుడు వచ్చేసి తీరా అది వీళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించింది అని కనుక తేలినట్టయితే అక్కడ ప్రజల దృష్టిలో వీళ్ళకి మైనస్ అవుతుంది. అండ్ పథకాల విషయంలో కావచ్చు, జీతాల విషయంలో కావచ్చు, ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఆల్రెడీ ప్రభుత్వం వచ్చేసి ఇబ్బందుల్లో ఉంది. దొరికిన కాడికి దొరికినట్టు అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. తర్వాత ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, మీతో కావచ్చు, వాళ్ళ దగ్గర కొన్ని ఫండ్స్ అనేవి ఉంటాయి, ఆ ఫండ్స్ కూడా వాడేస్తున్నారు. ఈ వేళ యూనివర్సిటీకి సంబంధించిన ఫండ్స్ కొన్ని చోట్ల వాడున్నారు. ఐ థింక్ మనకు అంటున్న సమాచారం మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫండ్స్ కూడా కొన్ని వాడారని అంటున్నారు.
సో ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే రాష్ట్రంలో డబ్బులు పలానా చోట ఉన్నాయంటే ఆ డబ్బులను వాడేస్తూ ఉన్నారు. వాళ్ళ జేబులకు ఏమట్లా ప్రజలకే పథకాల రూపేణ ఇస్తూ ఉన్నారు. బట్ ప్రజలకు పథకాల రూపేణ ఇస్తూ ఉన్నా కానీ ఆటోమేటిక్గా అందాల్సిన అందరూ కూడా అందటం లేదు. సో ఈవేళ చూసుకుంటూ ఉన్నప్పుడు అందాల్సిన వరకు అందకపోగా అర్హత ఉన్నా సరే మాకు అందలేదని చెప్పేసి బాధతో, అండ్ మూలర్ ఉద్యోగాలు లేక, అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటున్నప్పుడు ఇబ్బందుల వల్ల ఉద్యోగులు ఇబ్బంది పడిపోతూ ఇలా చూసుకుంటూ ఉన్నట్టయితే రానున్న రోజుల్లో మరింత కష్టాలు వస్తాయి. ఈ మూమెంట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలన్నప్పుడు కేంద్రం నుంచి వీళ్ళకి ప్రాపర్ వేలో గనక ఎస్ వెళ్ళండి అని కనుక అన్నట్టయితే అప్పుడు వీళ్ళు ముందస్తు ఎన్నికలకి వెళ్ళొచ్చు. ఎందుకన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి కేంద్రానికి సంబంధించి ఏదేమైనా సరే రెండు కూడా జోడుదుల పైన లాంటిది. కేంద్రం ఏం చెప్తే ఎన్నికల కమిషన్ అది కావచ్చు, లేదన్నప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చి కేంద్రం సలహా తీసుకుంటే ఇలా జరుగుతూనే ఉంటాయి. అవునన్నా కాదన్నా. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు గతంలో 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికలు మీరు అబ్జర్వ్ చేయండి. అప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి ఇద్దరికి ఏంటి ఉమ్మడి లక్ష్యం? కాంగ్రెస్ లేకుండా చేయాలని చెప్పేసి ఆ వేళ ముందస్తు ఎన్నికలకు వెళ్ళున్నారు. బట్ 2019 బీజేపీ ఎప్పుడైతే 4 సీట్లు గెలిచినారో ఇక అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా అయింది. ఇప్పుడు వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా అయిపోయింది. సో ఫైనల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అన్నప్పుడు, ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలంటే కేంద్ర సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి. బట్ మనకందుతున్న సమాచారం మేరకు కేంద్రం వంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ, దట్ మీన్స్ బీజేపీ మెయిన్. కాబట్టి ఈ బీజేపీ వాళ్ళు ఈసారి టీడీపీ అదేవిధంగా జనసేన బీజేపీతో కలిపి వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది నాకైతే. ఈ మధ్యకాలంలో బీజేపీలు అంటున్న రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమని, ఏమండి ఆల్రెడీ మేము టీడీపీతో గతంలో ఇబ్బంది పడున్నాము, మరలా టీడీపీతో అయితే వెళ్ళలేదు, వెళ్తే జనసేనతో అంటున్నారు. బట్ రీసెంట్గా చూసుకున్నప్పుడు తారకరత్న హెల్త్ ఇష్యూ రేజ్ అవ్వగానే ఏపీలో నుంచి కర్ణాటకలోకి ఎంటర్ అవ్వాల్సిన మూమెంట్లో వన్స్ కర్ణాటకలోకి ఎంటర్ అవ్వగానే మొత్తం గ్రీన్ కారిడార్ ద్వారా అక్కడ ద బెస్ట్ వేలో అన్నట్టు ఆసుపత్రికి వెళ్ళడానికి వాళ్ళు సౌకర్యాలను కూడా సమకూర్చున్నారు. అండ్ హెల్త్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సుధాకర్ గారు దగ్గరుండి మొత్తం చూసుకుంటూ ఉన్నారు. మన జూనియర్ ఎన్టీఆర్ సైతం అదే చెప్పున్నాడు, దగ్గరుండి మొత్తం చూస్తున్నాడు ఏంటి థ్యాంక్స్ అండి అని చెప్పేసి. సో ఫైనల్లీ నేనేమంటాను, ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు టీడీపీ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు కాక, బట్ సెంట్రల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళతో ఫ్రెండ్లీగానే ఉంటూ ఉన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ డైరెక్ట్గా హింట్ ఇచ్చేస్తున్నాడు, టీడీపీ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తున్నారు. ఈవేళ వీళ్ళంతా కూడా ఒకటైపోతూ ఉన్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇది అంత అర్థమైపోయి ఏ సభ అయినా కావచ్చు కాక, నేను ఒక్కడినే వాళ్ళ అవతల వచ్చేసి గుంపులు గుంపులుగా వస్తుందని చెప్పేసి ఏవో చెప్తున్నారు. బట్ ఒక సభలో మాట్లాడుకునేటప్పుడు లేదంటే ప్రజలను ఉద్దేశం చెప్పేటప్పుడు వాళ్ళు చేసినటువంటి నష్టం ఇది, నేను చేసిన లాభం ఇది, వాళ్ళ హయాంలో జరిగిన అభివృద్ధి ఇది, నా హయాంలో జరిగిన అభివృద్ధి ఇది, లైక్ ఈవేళ కనుక చెప్తే ఏదైనా పాసిబిలిటీ ఉండొచ్చు. బట్ ఇప్పుడు పథకాల రూపాయన డబ్బులు వేస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను డబ్బులు వస్తున్నాయి, లైక్ ఇదే చెప్తున్నారు తప్ప రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఆవేళ కనిపించట్లేదు. అండ్ అన్నిటికి సంబంధించి పథకాల రూపాయన డబ్బులు తీసుకున్నారు ఓటు వేస్తారు అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా డబ్బులు ఇచ్చాము ఓటు వేస్తారండి. ప్రజలు ఆ రకం సిచ్యువేషన్ ఈరోజు ఉందా? రోడ్లు ఎలా ఉన్నాయి? ప్రాజెక్టుల విషయం ఏంటి? అమరావతి విషయం ఏంటి? ఇంతవరకు రాజధాని విషయం వచ్చేసి ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్? సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టు మనకందుతున్న సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికల కోసమైనా సరే కేంద్రం వాళ్ళతో పెద్దలతో మాట్లాడి ఉండాలి, లేదు అన్నప్పుడు ఈ సిబిఐ విచారణ జరుగుతుంది కాబట్టి దీనిలో ఏదైనా లీడ్ పాయింట్ ఈయన కనుక తెలిసి ఉంటే దాన్ని వాళ్ళకి కన్వే చేసి దీనిలో వచ్చేసి ఇబ్బంది లేకుండా ఏదైనా చేయండి అన్న వెళ్ళినా అడుగన్నా ఉండి ఉండాలి. బట్ మన అఫీషియల్ వెళ్ళి ఏది చెప్పలేం. ఇవన్నీ కూడా బయట వచ్చే వార్తలను కావచ్చు, జనాలు వచ్చే ఇది కావచ్చు, వాటిని బేరీజ్ వేసుకొని మనం చెప్పడం తప్ప చేయగలిగింది అయితే లేదు. బట్ ఐఎమ్ షూర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే రెడీగా ఉండండి, ఏ క్షణమైనా సరే ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఆంధ్రులారా మీరంతా మేల్కోండి. ఎవరైతే మీకు నిజంగా మేలు చేస్తారో, చంద్రబాబు, పవన్ కళ్యాణ, లేదన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా అధికారంలో రాలేదు బట్ ఆయన చేస్తారని మీరు అనుకుంటే వాళ్ళ, లేదంటే బీజేపీ వాళ్ళ, లేదంటే జగన్మోహన్ రెడ్డి, ఎవరైనా సరే కావచ్చు కాక, మీరు ఎవరనైతే ఏమని అనుకుని వాళ్ళని గెలిపించున్నారో ఆ వేళ ఇక్కడ మీకు రిజల్ట్స్ వచ్చినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అలా రిజల్ట్స్ కనుక వచ్చి ఉంటే ఫైన్, ఇఫ్ నాట్ ఎవరైనా ఎన్నుకోవాలంటే మీ చేతుంది. బట్ త్వరగా అయితే మేల్కోండి, ఏ క్షణం సరే ముందస్తు ఎన్నికలు అయితే రావచ్చు.